ఉపాధ్యాయులందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం ఏపీటీఈఎల్ఎస్ యాప్లో మెడికల్ లీవ్ను ఏ విధంగా అప్లై చేయాలనేది నేర్చుకున్నామండి. అంతకుముందు నా వీడియోస్లో సిఎల్ను ఏ విధంగా అప్లై చేయాలి, ఈ యాప్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి చేశాను చూడండి. దీనికోసం మనం ఆ యాప్లోకి వెళ్ళి మన ఎంప్లాయీ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే మన తాలూకా డీటెయిల్స్ అనేవి అక్కడ వస్తాయండి. అందులో దాని కిందనే మనం టైప్ ఆఫ్ లీవ్, టైప్ ఆఫ్ డ్యూటీ అని ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో మనం టైప్ ఆఫ్ లీవ్ని ఎంచుకున్నాం. ఎంచుకొని అక్కడ మనకు ఏ లీవ్ కావాలంటే ఆ ఈ ఎంటర్ చేస్తామండి. అక్కడ మనకు హెచ్పిఎల్ హాఫ్ పే లీవ్ కావాలి కాబట్టి మనం హెచ్పిఎల్ సెలెక్ట్ చేశాను. ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ తేదీ నుంచి మనం మెడికల్ అప్లై చేస్తున్నాము, ఏ తేదీ వరకు అప్లై చేస్తున్నాం అనేది మనం అక్కడ ఖచ్చితంగా డేట్స్ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అక్కడ. అలాగే రీజన్ అనేది మనం ఎంటర్ చేస్తాం. రీజన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఓకే ఆర్ క్యాన్సిల్ అనేది వస్తుంది. మన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఓకే టచ్ చేస్తామండి. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం పొరపాటుగా డేట్స్ కానీ మనం రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ క్యాన్సిల్ బటన్ కొట్టి వెనక్కి వెళ్తామండి. వెనక్కి వెళ్ళి మనం కరెక్ట్ డేట్స్ ఎంటర్ చేస్తాము. చేసిన తర్వాత మనకు ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ కొట్టి ప్రెస్ చేసామో మనకు ఓటీపీ అనేది మనకు టెస్ట్ మెసేజ్ రూపంలో మనకు వస్తుందండి. ఆ వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఓటీపీ దగ్గర ఎంటర్ చేయాలండి. ఓటీపీను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మన లీవ్ అనేది నమోదవుతుందండి. ఈ విధంగా నేను ఓటీపీ ఎంటర్ చేసిన సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనకు సక్సెస్ మెసేజ్ ఎప్పుడైతే కనిపిస్తుందో మన అప్లై చేసిన లీవ్ అనేది క్లియర్గా సబ్మిట్ అవుతుందండి. ఇక్కడ సరే సక్సెస్ ఓకే. ఈ విధంగా మనం మెడికల్ లీవ్ని అప్లై చేయొచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.